జిల్లా జనసేనలో గ్రూపు తగాదాలు రోడ్డెక్కాయి. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మధ్య పొసగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికల మీద ఒకరి మీద మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం జరుగుతోంది. పార్టీకి సంబంధించి జిల్లాలో పెత్తనం సాగిస్తున్న రియాజ్ వర్గం పార్టీ సమావేశాలకు అరుణను ఆహ్వానించడం లేదు. ఒకవేళ పిలిచినా ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకపోవడం, చేతిలో ఉన్న మైకును సైతం లాక్కోవడం చేస్తున్నారు. ఎస్సీ మహిళని కూడా చూడకుండా తరచుగా అవమానాలను గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి అనేక సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ అండతో రియాజ్ వర్గం పెట్టరేగిపోతుందని అరుణ వర్గం ఆరోపిస్తోంది. ఆదివారం ఒంగోలులోని పీఏజీ కన్వెన్షన్ హాలులో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన అరుణను ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి ఆహ్వానించాల్సి ఉంది. అయితే ఆమెను పిలవలేదు సరికదా, కనీసం ప్రసంగించే అవకాశం కల్పించకుండా అవమానాలకు గురి చేశారు. సమావేశంలో ఎక్కడో చివరన ఆమెకు సీటు కేటాయించారు. దీనిని ఆమె ప్రశ్నించి ఉంటే సమావేశంలోనే దాడికి ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో అదే రోజు సాయంత్రం నాగులప్లపాడు మండలంలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అరుణ మీద దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇదంతా జనార్దన్ కనుసన్నుల్లోనే జరిగినట్లు అరుణ వర్గానికి చెందిన పలువురు జనసేన కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగులప్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమానికి సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్తో కలిసి అరుణ వెళ్లారు. కార్యక్రమాలు పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలు దాటింది. తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్ద రియాజ్ అనుచరులు రాంబాబు, ముత్యాల కళ్యాణ్ తదితరులు అరుణ ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. అరుణ అనుచరుడు చరణ్ మీద దాడికి దిగారు. అక్కడ నుంచి తప్పించుకున్న అరుణ కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్దకు రాగానే కారును ఆపి అరుణపై దాడికి దిగారు. ఛాతీపై చెయ్యేసి పిడిగుద్దులు కురిపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ నిన్ను చంపేస్తా అంటూ బెదిరించారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మీద దాడి జరిగినా ఖండించకపోవడమే కాకుండా, ఇప్పుడు పొత్తులతో బిజీగా ఉన్నాను, ఎన్నికల తర్వాత కూర్చొని మాట్లాడుకుందాంలే అని చెప్పడం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పడం కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర నాయకురాలికే పార్టీలో భద్రత లేకపోతే సామాన్య మహిళా కార్యకర్తల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రియాజ్, అరుణ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టకుండా ఉండటం వల్ల నేడు దాడుల వరకు పరిస్థితి వెళ్లిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ జనసేన నాయకులను తరచుగా అవమానిస్తున్నప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల కార్యకర్తలు మనస్తాపం చెందుతున్నారు. పార్టీలో సాక్షాత్తు మహిళపై దాడి జరిగినా అధిష్టానం స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనలో గ్రూపులో గొడవలను దామచల్ల జనార్దన్ రాజేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న గ్రూపు తగాదల్లో ఆయన ఒక గ్రూపును ప్రోత్సహిస్తున్నారు సంగతి తెలిసిందే. అరుణ మీద దాడి జరిగిన తర్వాత చికిత్స కోసం ఆమె నేరుగా జీజీహెచ్ కు వచ్చారు. అరుణ మీద జరిగిన దాడిని కనీస మర్యాదగా కూడా ఖండించలేదు. జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్న అరుణను పరామర్శించలేదు. కావాలనే రియాజ్ తో కలిసి సోమవారం జీజీహెచ్ కు వచ్చిన ఆయన ఒక మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళని కూడా చూడకుండా ఆయన వ్యవహరించిన తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిజానికి ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా జనార్దన్ పేరును ప్రకటించిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లి అరుణ అభినందించారు. అది కూడా జనార్దన్ పట్టించుకోకుండా రియాజ్ వర్గాన్ని వెనకేసుకుంటూ వస్తున్నారని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు.